నిన్నటి చిన్న మొత్తాలే రేపటికి పెద్ద మొత్తాలు. క్లింగ్ క్లింగ్, నిన్నటి లక్కీ డ్రాప్లే నేడు ఎమర్జెన్సీ క్వార్టర్. శబాచర్ బాబురావు. ఆహా సూపర్ గున్నానరా. అది సరేరా, రెండు రోజులకి హెల్మెట్లకు అద్దెంత? ఎంతైనా పర్లేదు, నువ్వు మాత్రం భలేగున్నారా. రేపు నుంచి మన గోల్డ్ హెల్మెట్లు పెట్టుకోలేమరా. బిచ్చగాని కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావరా అని అడిగితే, రావాలే గాని బాబయ్య బంగారు బొచ్చులు అడుక్కోను అన్నాడట. రే డబ్బు వస్తే హెల్మెట్లతో పనేట్రా, కార్లు కార్లా. డబ్బులు రాకపోతే హెల్మెట్ల బదులు జైలు చెప్పలు పెట్టుకోవాలి. రేరే మీకు దండం పెడతారా, జైలుకి అనకుండా పొద్దు నుంచి టెన్షన్ లో తాగుతున్నాను. ఈడొకడు ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ అంట. నాకు కొండే ఈ నా కొండే, నన్ను నా కొండే అన్నాడు. కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో. నీ హెల్మెట్ సూపర్ రా. ఎందుకన్నా ఊరుకు పడతావు, కళ్ళు కనిపించడం లేదా? ఎలా కనిపిస్తుంది, కళ్ళకి ఇనప గద్దలు కట్టారు, పైగా కళ్ళు చూడలేదు. కళ్ళు చూడ తీసుకురా, మళ్ళీ పడతావు. ఇట్రా బాబురన్న నాయకొచ్చాడు. మీరంతా ఈడనే ఉండుండ్రి, పైసలు ఇస్తే వస్తా, లేకుంటే సస్తా మోసుకపోదురు. అరే మీ తల్లి, మొదలైతే నన్ను సావనేయండిరా, తర్వాత ఏడుద్దురు. అరే ఓ బద్మాష్, అరే ఓ శ్యామ. అరే డక్క కొడతావు, నేను నాయకుని. నాకు కళ్ళు నాయక్ తప్ప వేరే ఏ నాయక్ తెలీదు. అబే చెప్, నా పేరు మిసాల్ నాయక్, మా తండాకు నేను జెండాసుంటోండి. బా ఇదిగో బాబురావు నీ కళ్ళ చూడు. అరే ఇదేంది, ఇంతకు ముందుగా ఆ ఇద్దరు ఒక్కలేకుంటే డబుల్ యాక్టింగ్ అనుకున్నా, ఇప్పుడు ముగ్గురు అయినరు. ట్రిపుల్ యాక్టింగ్ అంటే మీ ముగ్గురు కవల పిల్లలు అన్నమాట. మేము శ్యామ్ స్నేహితులం. అట్లానా, అయితే జల్దీ రవి నుండి కాల్చి కథం చేసుకుంటా. కాల్చి కథం చేసుకుంటారు కదా నాయక్ గారు, వాడు మీకు డబ్బు ఇవ్వాలని నిన్ననే మీ ఊరెళ్ళాడు. మళ్ళీ నన్ను రమ్మన్నాడు. కరెక్టే, కానీ నిన్నే డబ్బు వచ్చేసింది, లేట్ ఎందుకు ఊరు వెళ్ళిపోయాడు? ఊరికి పోయినాడు వాడు, అసలే పోలా మనిషి, ఏం తిన్నాడో ఏం తాగిండో, వస్తా. అరే అన్నకు పైసలీనికి మన ఊరే పోయిండ్రా, పదండి పోదాం. పాపం నాయక్. అవునరా, ఎందుకురా మూసావు? ఏది మూయాలో తెలియక పద బండికు. కమ్ ఆన్. బాబురావు భయ్య నువ్వు తాగేస్తున్నావు, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు. ప్రశాంత్ ఇక్కడ ఆపరా, దిగండి అటు వెళ్దాం. పదండి పదా. ఏ బాబన్న ఏం చేస్తున్నావు, వేళ పడలేదా? ముందు జాగ్రత్త అండి, తర్వాత ఏమన్నా జరగకపోవడం జరిగితే పంచలో పోసుకోవాలి, బాగుండదు కదా మరి కర్మ. వెరీ గుడ్, ఆ కార్ లోనే పచ్చ నోట్లు ఉంటాయి, చేతికి అందగానే ఫోన్ చేయి, పిల్లని తీసుకొస్తాను. సిటీలో బ్లూ కలర్ కార్లు చాలా ఉన్నాయి, ఇంకోటి వస్తుంది చూడండి. దేవి ప్రసాద్ అనుకుంటాను.